తారీఖు నుంచి జూన్ 15వ తారీఖు లోపు వృషభ రాశి యొక్క ఫలితాలు చూద్దాం. ముఖ్యంగా స్త్రీల గురించి నేను ఇప్పుడు మాట్లాడతాను. ఎందుకనంటే స్త్రీలకు సంబంధించినంత వరకు కూడా అధిక శ్రమ నుంచి అధిక విషయాల గురించి తప్పించుకోవడానికి అవకాశం కలిగి ఉంటారు. వీరు కొత్తగా ఆలోచించే అవకాశం కలిగి ఉంటారు. స్త్రీలకి వృత్తిపర విషయాల్లో కొత్త కొత్త ఆలోచనలతో కొత్త మార్గాల్లోకి వెళ్ళే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి కొంత గడ్డుకాలం ఉంది, కొంత పాజిటివ్గా ఉంది. అంటే గడ్డుకాలం అంటే మాత్రం జూన్ 2వ తారీఖు నుంచి 5వ తారీఖులో మాత్రం మీరు ఏది చేసినా కూడా కలిసి రాదండి. రియల్ ఎస్టేట్ వారు చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. తర్వాత జూన్ 5వ తారీఖు నుంచి సాఫ్ట్వేర్ రంగంలో వారికి మాత్రం మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. తర్వాత మిమ్మల్ని మెచ్చుకొని వారు ఎవరైతే ఉన్నారో వారి నుంచి కొత్తగా ఆ మెప్పు పొందే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఇన్నాళ్ళు పడ్డ శ్రమని తప్పించుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం కలిగి చెప్పిస్తే ఈ టైం అండి అని చెప్పచ్చు. అంటే ఈ టైం అంత అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. తల్లిదండ్రుల యొక్క అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి, దానిలో ఇబ్బంది అయితే ఏమీ లేదు. తల్లిదండ్రులతో కొంత రిలేషన్షిప్ అయితే బాగానే ఉంటుంది. అంటే ఇప్పటిదాకా కూడా మీరు పడని, అంటే ఎవరైనా ఇదే అని మాట్లాడిన వాళ్ళందరూ కూడా అబ్బా నువ్వు అంత మంచోడు లేడురా అనే ఫీలింగ్ కూడా కలిగించే అవకాశం కూడా అది స్త్రీ పురుషులిద్దరికి కూడా అవకాశం ఉంది. కీర్తి ప్రతిష్టలు అంటే ఫలానా వ్యక్తిగా మీరు ఇన్నాళ్ళు ఇబ్బంది పడ్డా ఫలానా వ్యక్తి మంచోడ్రా లేదా ఫలానా వ్యక్తి గౌరవించదగిన వ్యక్తిరా అనే ఫీలింగ్ కూడా ఘనాలకు కలగడానికి అవకాశం కలిగి ఉంటారు. వీరికి ఎక్కువగా వృత్తిపర విషయాల్లో మంచి అనుకూలమైన కాలము, వృత్తిపర విషయాల్లో సక్సెస్ ఉండే ఎక్కువగా వ్యాపారస్తులకి మాత్రం మిక్కిలి సంతోష కాలం, వ్యాపార పరంగా డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. తర్వాత విద్యార్థులకి కొంచెం కష్టమైనా కూడా పాస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. కొంచెం ఇబ్బంది కలిగించినా మార్కులు తగ్గినా పాస్ అవ్వడానికి కానీ ఉత్తీర్ణత సాధించడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. గృహయోగాలు ఇలాంటివన్నీ కూడా ఈ కరోనా వల్ల మేము ఇబ్బంది పడ్డాం కదండి, గృహయోగం ఎలా ఉంటుంది అనుకుంటారా? కాదు, ఇప్పుడు మీకు ఆ ప్రయత్నాలు అనేవి సానుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. అంటే ఏదో మార్కెట్ తగ్గిందో లేకపోతే ఇంకోటి విధంగా ఆ ప్రయత్నం కూడా కొంచెం మీకు అడుగు తీయడానికి, అడుగు పెట్టడానికి అవకాశం కలిగి ఉంటారు. తర్వాత మిక్కిలిగా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మనం ఎక్కువగా రిలేషన్షిప్ అనేది కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏ రిలేషన్షిప్ అయినా ఇప్పుడున్న పీరియడ్లో కొంచెం ఇబ్బంది కలిగించడానికి అవకాశం కలిగి ఉంటారు. మీరు ఇప్పుడు దాకా కూడా అనుకూలంగా లేని వారు ఎవరైతే ఉండి అనుకూలంగా మీ జాబ్ విషయంలో కొంత ఇబ్బంది కలిగిస్తున్న వారు ఏదైతే ఉందో దాన్ని మార్పులు చేసుకుంటూ, అంటే ఇబ్బంది కలిగించేవారు ఉన్నవారు మార్పులు చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం కలిగి ఉంటారు. మీరు ఎక్కువగా గోమాతను దర్శనం చేసుకోండి. గోమాతను ఎక్కువగా గడ్డి కానీ ఇలాంటివి వేసుకోవడం వల్ల, అంటే కొంచెం మేత కానీ ఏదన్నా వేయడం వల్ల కొంచెం మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.